రాజకీయాల్లో రాజస్థానికి చిరునామా వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ అంటే ఒక భరోసా, చిరునవ్వుతో కనిపించే పేదింటి ధైర్యం. ఆ చిరునవ్వులు దూరమై ఆ రాజసం దివికేగి అప్పుడే పదేళ్లు. రాజన్న నువ్వు లేవు, నీ నవ్వులు, నువ్వు పంచిన ప్రేమాభిమానాలు, మీరిచ్చిన ధైర్యం గుండెల్లో అలాగే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు వచ్చారు వెళ్లారు, ముఖ్యమంత్రులు అనేక మంది వచ్చారు వెళ్లారు, కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలా చెరగని ముద్ర వేసిన వారు లేరు. లీడర్ గా వచ్చి హీరోగా ఎదిగిన మహానేత వైఎస్ఆర్. సెప్టెంబర్ 2, 2009 దివికేగిన వైఎస్ఆర్ మహానేత జ్ఞాపకాలను స్మరించుకుంటూ వెలుగు టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అచ్చ తెలుగు పంచకట్టు, అసమాన పాలన, అన్నింటికీ మించి ముఖంపై తొణికిసలాడే చిరునవ్వు పేదల మనస్సుల్లో రాజును చేశాయి. పేదల పట్ల, సమస్యల పరిష్కారం పట్ల వైఎస్ఆర్ చూపిన చొరవ కోట్ల ప్రజల హృదయాల్లో దేవుణ్ణి చేసింది. అందుకే ఎడబోయినవు రాజన్న అని పదేళ్లుగా ప్రజలు స్మృతి పదంలో నిలుపుకుని వెతుకుతూనే ఉన్నారు. ఒక వైఎస్ఆర్ కు మాత్రమే ఇంతటి అరుదైన అపూర్వ ఘనత దక్కింది. ఇక వైఎస్ఆర్ రాజకీయ చరిత్రను చూస్తే ఓటమి ఎరుగని ప్రస్థానం. 34 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత వైఎస్. ఆది నుండి ఏటికి ఎదురీదిన రాజకీయ చరిత్ర దివంగత నేతది. ఇచ్చిన మాటకు కట్టుబడే నిక్కచ్చితనం, చివరి వరకు ఆ మాట కోసం రాజీ లేకుండా వ్యవహరించడం వైఎస్ కు ఎనలేని విశ్వసనీయత సంపాదించి పెట్టింది. 1978 నుంచి మొదలైన విజయ ప్రస్థానం 2009 వరకు అప్రతిహతంగా సాగింది. వైఎస్ చురుకుతనం చూసి 34 ఏండ్లకే ఆయనను రాజీవ్ గాంధీ పిసిసి అధ్యక్షునిగా నియమించారు. తీవ్ర కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను తన పోరాట పటిమతో మండు టెండల్లో మొండిగా 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంక్షేమ పాలనకు సరైన నిర్వచనం ఇచ్చారు. వైఎస్ఆర్ సంక్షేమ ముద్ర ప్రజలపై ఎంత బలంగా ఉందంటే 2009లోనూ విపక్షాలన్నీ కట్టగట్టుకుని వచ్చిన మా లీడర్ వైఎస్ఆర్ అని ఏకపక్షంగా ప్రజలు తీర్పునిచ్చారు. కేంద్రంలో 2వ సారి యూపీఏ అధికారంలోకి రావడానికి కూడా వైఎస్ఆర్ చరిష్మనే కారణం. 2009లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ అదే ఏడాది సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైఎస్ఆర్ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కి గురిచేసింది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కొనసాగించక తప్పని పరిస్థితి ఉందంటే ప్రజల హృదయాల్లో వాటి ముద్ర స్పష్టం. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఏ ప్రభుత్వమూ విస్మరించలేని స్థితి. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్. 108 రోడ్లపై తిరుగుతుందంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్. ప్రజల హృదయాల్లో నిలిచిన వైఎస్ఆర్ ను ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ప్రజలు చూసుకుంటున్నారు. ఫలితమే దేశం నివ్వెరబోయే అద్భుత విజయం. రాజన్న బాటలో ముఖ్యమంత్రిగా జగనన్న వేస్తున్న అడుగులు నాటి సంక్షేమ రాజ్యం మళ్లీ వస్తుందన్న ఆశ కలిగిస్తోంది. జోహార్ రాజన్న, మా మదిలో మీరు పదిలం. వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ, ప్రతిరోజు మీ వెలుగు టీవీలో.